Namaste, welcome to Suman TV. గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో కుండపోత వాన కురుస్తోంది. అసలు ఈ వర్షాలకు కారణాలు ఏంటి? మరీ ముఖ్యంగా ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అవుతాయి? వెదర్ అప్డేట్ తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు ఐఎండి నుంచి వాతావరణ శాఖ అధికారి నాగరత్నం గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నాగరత్నం గారు నమస్తే అండి. నమస్తే అండి. కుండపోతగా వానలు కురుస్తున్నాయి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే భారీ వర్షం ఉంది. సో ఏం చెప్తారు, ఏంటి వెదర్ రిపోర్ట్ ఎలా ఉందండి? వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ప్రస్తుతానికి ఒక ఉపరితల ఆవర్తనం వాయు బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది. అయితే ఇంకొక ద్రోణి ఒకటి అండమాన్ సముద్రం నుండి ఈ ఉపరితల ఆవర్తనం వరకు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ మీద కూడా ఉన్నందున తెలంగాణలో రాబోయే మూడు నాలుగు రోజుల వరకు కూడా తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల ఉంది. భారీ వర్షాలు కూడా దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాలు, అట్లాగే తూర్పు జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజులు. కానీ ప్రత్యేకించి హైదరాబాద్ లో ఎలా ఉండబోతుందండి, అంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ వర్షాలు ఉంటాయి? ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ ఎక్కువగా కూడా హైదరాబాద్ పరిసర జిల్లాల్లోని కేంద్రీకృతం అవుతున్నాయి. సాయంత్రం అయ్యేసరికి థండర్స్టార్మ్ యాక్టివిటీ అది ఎక్కువగా అవుతుంది. సో ఎక్కువగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిసర జిల్లాలు, హైదరాబాద్ లోని రానున్న రెండు రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒక్కొక్కప్పుడు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. రంగారెడ్డి కానీ, యాదాద్రి, మేడ్చల్ ప్రాంతాల్లోని. సో ఈ రోజు రేపు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. ఓకే, ఇంకో టూ డేస్ పాటు ఉంటుంది అన్నారు. కానీ హైదరాబాద్ లో చూసాం కదా మ్యామ్, ఒక ప్లేస్ లో పడితే ఇంకొక ప్లేస్ లో నార్మల్ గా చినుకులు పడ్డం, ఇంకొక ప్రాంతంలోనేమో భారీగా కుండపోతల వర్షం కురవడం చూసాం. ఇలా ఎందుకు జరుగుతుందండి ఇలా క్లైమేట్ లో? అసలు యాక్చువల్లీ కన్వెక్షన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా కూడా ఏ ప్రాంతంలోనే ఉంటుందో ఆ ప్రాంతంలో ఆ మబ్బులను బట్టి ఆ ప్రాంతాల్లోని వర్షం అనేది పడుతూ ఉండటం. బట్ ఇప్పుడు చూసుకుంటే పక్క జిల్లాల్లోని హైదరాబాద్ మొత్తం అంతటా కూడా ఈ క్లౌడ్స్ వస్తున్నాయి కాబట్టి సో ఈ రోజు రేపు హైదరాబాద్ ప్లేసెస్ అన్నింటిలోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు రంగారెడ్డి ప్రాంతంలోని, సౌత్ ఈస్ట్ సెక్టర్ లోని ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు. నాగరత్న గారు, ఈ వెదర్ లో కూడా చాలా డిఫరెన్స్ అనేది చూస్తున్నాం. మార్నింగ్ అంటే అప్ టు 3-4 వరకు చాలా ఎండగా ఉంటుంది, ఆ తర్వాత వెంటనే ఆకాశం మేఘావృతం అవడం, మళ్ళీ కుండపోతగా వాన కురవడం, గత 2-3 డేస్ నుంచి ఇదే ఫామ్ కంటిన్యూ అవుతుంది. దీనికి కారణం ఏంటంటారండి? దీనికి కారణం ఎప్పుడైతే హీటింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతుందో మాయిశ్చర్ అనేది కూడా రైజ్ అయ్యి అట్మాస్ఫియర్ లోకి అక్యూములేట్ అవుతూ ఉంటుంది. సో సాయంత్రం సమయానికి కన్వెక్షన్ అనేది బాగా డెవలప్ అవుతుంది కాబట్టి సాయంత్రం అయ్యేసరికి ఇట్లాంటి వర్షపాతం అనేది నమోదవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రాంతం తీసుకున్నా, అట్లాగే ఈస్టర్న్ ఘాట్స్ అవి ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి ఈ విన్స్ ట్రావెల్ అయ్యి వస్తుంటాయి కాబట్టి హైదరాబాదు, అట్లాగే ఈ మంచిర్యాల ప్రాంతం నుంచి కానీ, అట్లాగే గుంటూరు ఆ ప్రదేశాల నుంచి, బే ఆఫ్ బెంగాల్ నుంచి రావాలి కాబట్టి సో సాయంత్రం అయ్యేసరికి కన్వెక్షన్ అనేది బాగా డెవలప్ అయ్యి ఆ ప్రాంతాల్లోకి సెంట్రల్ తెలంగాణ కానీ, దక్షిణ కానీ, తూర్పు తెలంగాణలో కానీ ఇట్లాంటి ప్రభావం అనేది థండర్స్టార్మ్ యాక్టివిటీ అట్లాగే ఉరుములు మెరుపులతో కూడా ఈ రోజుల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కువగా ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉండబోతుందండి, ఇంకా ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి అంటారు? ఈ రోజు రేపు దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్ ప్రాంతంలోని, రేపు కూడా ఎక్కువగా ఉంటుంది మహబూబ్ నగర్ ప్రాంతంలో, అట్లాగే తూర్పు జిల్లాల నల్లగొండ, సూర్యాపేట వరకు కూడా ఉంటుంది. ఈ రోజు ఖమ్మము, భద్రాద్రి అవి కూడా, యాదాద్రి, హైదరాబాద్, ఇక మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ వరకు కూడా ఉంటుంది ఈ రోజు. రేపు కొంచెం నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ వైపు కూడా దీని యొక్క ప్రభావం ఉండి అక్కడ కూడా రేపు థండర్స్టార్మ్ యాక్టివిటీతో పాటు మోస్తరు వర్షాలు, ఒక్కొక్కప్పుడు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా ఉంటుంది. ఓకే, కేవలం తెలంగాణ మీదేనండి, లేకపోతే మిగతా రాష్ట్రాల మీద కూడా అవకాశం ఉందంటారా వర్షాలు పడే ఛాన్స్? ఈ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, అట్లా ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, మహారాష్ట్ర పైన కూడా కొంతమేరకు, మరాఠ్వాడా ప్రాంతంలో కూడా ఉంది, అట్లాగే బెంగాల్ రీజియన్ ఏదైతే ఉందో, బీహారు, జార్ఖండ్, వాటి ప్రభావం, వాటి పైన కూడా ప్రభావం ఉంది.
నాగరత్నం గారు, ఈ రైనీ సీజన్ లో ఇది చివరి వానలు అనుకోవచ్చు అంటారా, ఇంకా సీజన్ ఇంకా ఉందంటారా, కంటిన్యూ అవుతుందా? ఇది చివరి అండి, సెప్టెంబర్ 30th కి మాన్సూన్ సీజన్ క్యాలెండర్ ఇయర్ ఫినిష్ అవుతుంది. అక్టోబర్ 1st నుంచి పోస్ట్ మాన్సూన్ సీజన్ అంటాము. అయినప్పటికీ విత్డ్రాల్ ఆఫ్ మాన్సూన్ తిరోగమనం ఆల్రెడీ నార్త్ వెస్ట్ స్టేట్స్ లోనే స్టార్ట్ అయింది, చాలా స్టేట్స్ లోనే కవర్ అవటం జరిగింది ఈ రోజు కూడా. సో మెయిన్గా చూసుకుంటే ఈ అక్టోబర్ 2nd వీక్ కల్లా కూడా ఈ విత్డ్రాల్ అనేది తెలంగాణలో కూడా ఫినిష్ అయ్యే ఛాన్సెస్ కనపడుతుంది. సో ఈసారి మరి నెక్స్ట్ మాన్సూన్ అంటే నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది అంటారా, మంచు కురవటం కావచ్చు? ఆల్రెడీ చూసుకుంటే నార్త్ విండ్స్ ఏవైతే ఉన్నాయో ఉత్తరాల నుంచి గాలులు, అవి కూడా వీటిలో కలుస్తున్నాయి. అట్లాగే ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ లో అవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. నెక్స్ట్ వాయు గాలులు కూడా ఉండటం వల్ల ఈ ప్రభావం అంతా కూడా చూస్తున్నాము. ఆల్రెడీ చల్లగాలి అనేది తిరుగుతుంది. సో అక్టోబర్ 2nd వీక్ నుంచి వింటర్ సీజన్ కూడా మనకు తెలుస్తుంది. ఓకే, 2nd వీక్ నుంచి. సో అప్పటి వరకు మళ్ళీ ఈ 2 రోజులు తప్పించి మళ్ళీ వానలు ఉన్నాయండి, మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉందా? ఏ అక్టోబర్ లో మళ్ళీ 1-2 దఫాలు వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మేబీ అది లాస్ట్ అనుకోవచ్చు అంటారా ఈ సీజన్ కి? ఈ సీజన్ కి అదే లాస్ట్, సెప్టెంబర్ ఈ మాన్సూన్ సీజన్ కి ఇదే లాస్ట్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగరత్నం గారు, చాలా క్లియర్గా వెదర్ అప్డేట్ అందించారండి. నమస్తే.